కార్తీక పురాణము 30వ అధ్యాయం ప్రారంభము. కార్తీక ప్రథమహిమ పరిశుద్ధి. నైమిషారణ్యం ఆశ్రమంలో సమకాది మహామునులకు అందరూ నూతన మహామును తెలియజేసిన విష్ణుమయమును విష్ణు భక్తుల చరిత్రములు విని ఆనందించి వేణాల్లో కొనియాడు. సమకాది మునులకు ఇంకను సంశయము తీరనున్న సూతిని కాంచి, ఓ ముని తెలుకమ్మా, కలియుగమును ప్రజలు అక్షరవర్గముకు దాసులై అత్యాచార పొగలి జీవించుతూ సంసార సాగరము తగ్గలేకున్నారు. అటువంటి వారు సులభముగా ఆచరించు ధర్మోపాయం ఏమైనా కాదా? ధర్మములన్నింటిలో మోక్ష సాధన ఉపగ్రహించు ఉత్తమమైన ధర్మమేది? దేవతలందరిలోనూ ముక్తి నోసం ఉత్తమమైన దైవము, మానవుని ఆవరించి ఉన్న అజ్ఞానము రూపుమాపి పుణ్యఫలం ఇచ్చు కార్యమేది? ప్రతి క్షణము నుంచి వెంబడించుతున్న మానవులకు సులభంగా మోక్షం పొందే ఉపాయమేమి? అజ్ఞానస్మరణ సర్వదా చేయుచున్న మేము ఈ సంశయంతో ఉన్నాము, కాన దీనిని వివరించి తెలియజేయమని కోరేది. అంత సూదిరా ప్రశ్న ఆలకించి, ఓ ముల్లారా, మీ కలిగిన సంశయములు తెలుసుకోవలసింది. కలియుగ మందుని మానవుడు మందబుద్ధుడు. క్షణిక సుఖములతో నిండిన సంసార సాగరమును దాటుకుంటూ మీరు అడిగిన ప్రశ్నలు మోక్ష సాధనం కాదు. కార్తీక వ్రతం వలన యాగాదితో నలభత్న పుణ్యము దాన ధర్మ ఫలము చేకూరు. కార్తీక వ్రతము శ్రీమన్ నారాయణకు ప్రీతికరమైన వ్రతము. ఇది అన్ని వ్రతముల కంటే ఘనమైనది. శ్రీహరిని అభినందిస్తున్నాడు. ఆ వ్రతమే అభినందించుకున్న శక్తి చాలు. అంతేకాదు, సృష్టికర్తగా బ్రహ్మదేవునికి కూడా శక్తి కాదు, అయినను సూక్ష్మముగా వివరించాను. కార్తీక మాసం ముందు ఆచరించవలసిన పద్ధతులు చెప్పుచున్నాను, శ్రద్ధగా ఆలోచించు. కార్తీక మాసమున శూరబంగముడు తులారాశి ఉన్నప్పుడు శ్రీహరి జ్యూతి కొరకు మనం ముక్తి కలుగుతూ తప్పనిసరిగా నదీ స్నానం చేయవలం. దేవాలయానికి వెళ్ళి హరిహరాలు పూజింపవలం. తనకున్న దానితో కొంచెమైన దీపదానం చేయవలం. ఈ నెల రోజులు విధవ వండిన పదార్థములు తినకూడదు. రాత్రులు విష్ణు ఆలయంకు కానీ శివాలయంకు కానీ ఆవు నెయ్యితో దీపారాధన చేయవలం. ప్రతిదినం సాయంకాలంలో పురాణ పఠనం చేయవలం. ఈ విధంగా చేసిన సకల పాపం ఉండే ముక్తులై సర్వ సౌఖ్యములు అనుభవించు. సూర్యుడు తులారాశి ఉన్న నెల రోజులు ఈ విధంగా ఆచరించే వారు జీవన్ముక్తులకు. ఇట్లు ఆచరించుటకు శక్తి ముందు కూడా ఆచరించకు కానీ లేక ఆచరించే వారిని చూసి ఎగతాళి చేసి కానీ వారి ధన సహాయం చేయువారు కట్టుబడిన వారు కానీ ఇహమందు అనేక కష్టములు పాల్పడేగాక వారి జన్మాంతరం ముందు నరకంలో పడి నమ్మకం చేత నానా హింసల పాలు. అంతేగాక అట్టి వారు మూడు జన్మల వరకు చండాలాది హీన జన్మలు ఇచ్చు. కార్తీక మాసంలో కావేరి నదిలో కానీ గంగానదిలో కానీ అఖండ గౌతమి నదిలో కానీ స్నానమాచరించి ముందు చెప్పిన విధంగా నిష్ఠతో ఆచరించిన వారు ఇహమందు సర్వ సుఖములు అనుభవించడే గాక జన్మాంతరమున వైకుంఠ వాసులు అవుతుంది. సంవత్సరంలో వచ్చే అన్ని మాసముల కన్నా కార్తీక మాసం ఉత్తమోత్తమమైనది, అధిక ఫలదాయకమైనది, అధిహారాలకు ప్రీతికరమైనది. కనుక కార్తీక మాస వ్రతం వలన జన్మజన్మల నుండి వారనుకున్న పాపాలను సహించి మగ జన్మ లేక వైకుంఠమును ముందగలరు. పుణ్యాత్మకు మాత్రమే ఈ వ్రతం ఆచరించమన్నది యోగి పుట్టును. దుష్టులకు, దుర్మార్గులకు, పాపాత్మలకు కార్తీక మాసం ఉన్న కార్తీక వ్రతం ఉన్న ఏలగింపు అసహ్యము కలుగును. కానీ ప్రతి మానవుడు ఈ పరమ సత్యమును గ్రహించి ఇటువంటి పుణ్యకాలమును చేతులారా విడుక ఆచరించవలం. ఇటు నెల రోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ పౌర్ణమి నాడైన తమ శక్తి కొలది వ్రతమాచరించి భగవాన్ స్మరణం చేసి జాగరణం ఉండి మరునాడు ఒక బ్రాహ్మణు భోజనం ఇంటితో నెల రోజులు చేసిన ఫలంతో సమాన ఫలము కలము. ఈ మాసంలో ధనము, ధాన్యము, బంగారము, గోము, కన్యాదానము చేసినతో ఎప్పటికీ తగని పుణ్యము లభించు. ఈ నెల రోజులు ధనవంతుడైన వేదవాడైనను మరి అబ్బగైనను సరే సదా హరినామ స్మరణ చేయొచ్చు. భగవానం వింటూ పుణ్యతీర్థము సేవిస్తూ దాన ధర్మము చేరుచున్నాయి కదా, వారికి పుణ్యలోకము ప్రాప్తించు. ఈ కథను చదివిన వారికి వినిన వారికి శ్రీమన్ నారాయణుడు సకల ఈశ్వరమును ఇచ్చి వైకుంఠ ప్రాప్తి కలుగజేయను. కార్తీక పురాణం 30వ రోజు పారాయణ సమాప్తం.